వైఎస్ వివేకానంద రెడ్డి గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఎంపీగా వివిధ స్థాయిల్లో ప్రజాసేవతో, చిత్తశుద్ధితో ప్రజాసేవ చేసి ప్రజలకు, ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈరోజు గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని భావించవచ్చు. హత్య జరిగిన రోజున మాకు చెప్పిన విషయం, చిన్నాన హార్ట్ అటాక్తో చనిపోయాడు అని. సాక్షి కూడా వివేకానందరెడ్డి గారు హార్ట్ అటాక్తో మరణించారు అని చెప్పుకుంటూనే వచ్చింది. తీరా మేము ఇంట్లోంచి బయలుదేరేంత వరకు కూడా ఇది హార్ట్ అటాక్తో చనిపోలేదు, హత్య జరిగింది అన్న విషయం మాకు తెలియదు. వచ్చి చూసిన తర్వాత కానీ ఇంత ఘోరంగా చిన్నాన్నను హత్య చేశారు అన్న విషయం మాకు తెలియదు. ఆ రోజు, హత్య జరిగిన రోజు హత్య పలాని వాళ్ళు చేశారని కానీ, పలాని వాళ్ళు చేయించారు అన్న కానీ ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు, బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ అయితేనేమి, కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాంగ్మూలాలు అయితేనేమి, ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా, ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు, హత్య చేయించిన వాళ్లకు శిక్ష పడలేదు, కేసుకు కొలిక్కి రాలేదు, కేసు అసలు ముందడుగు వేయలేదు. ఎందుకని? ఎందుకంటే అన్నా అని పిలిపించుకున్నవాడే, ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం జరగదు.